अंदर की नमस्कार अम्मा ना पेर सुनीता कवितम्मा वर्षालु वच्चायि कदा नार्लु वेसुकोवालनुकुंटुन्नां कदा मीरु एं वेसुकोवालनुकुंटुन्नारु वरि वेसुकोवालनुकुंटुन्नां अवुना मा नुव्वु नेनु कूडा श्री वरि वेसुकोवालनु अवुना मंचि पद्धति श्री वरि वेसुकोवालनुकुंटुंदि मीरंदरू कूडा खर्चुनु तग्गालि आदायं पेरगालंटे ఈ సీవూరు పద్ధతుల్లో పాటించి సీవూరు వేసుకుంటే మనకందరికి మంచిది మంచి ఆదాయం వస్తుంది ఖర్చులు తగ్గుతాయి నీళ్ళు మనకు తక్కువైనా పంటలు బాగా పండుతాయి ఇది మంచి ఆలోచన ఏం చేసిన ఆలోచనే మనం అందరం చేసి వేసుకుందాం అక్క శ్రీవరి అంటే ఏంటి అది ఎట్లా వేసుకోవాలి శ్రీవరి అంటే అమ్మ వరిలో ఒక సాగు పద్ధతి ఎకరానికి 2 కిలోల విత్తనాలు అయితే సరిపోతాయి ఈ సీ సాగు పద్ధతిలో మనం బెడ్ కట్టుకొని నారు పోసుకొని నాటుకుంటాం కాబట్టి ఒక్కొక్క మొక్క నాటుకుంటాం కాబట్టి ఎకరానికి 2 కిలోల విత్తనాలు సరిపోతాయి అమ్మ అవునక్క శ్రీవారి పద్ధతి అని చెప్పారు కదా అది అట్లా చేసుకోవాలి చెప్తే మేము చేసుకుంటాం అక్క అవునమ్మ చేసుకుంటారా సరే మీరందరూ చేసుకుంటారంటే ఆ సాగు ఎట్ట చేయాలో అయంతా నేను చెప్తాను చేసుకోండి సరే बीजामृत अंत शुद्ध कल नीड लरबे వీటిల్ని బీజామృతంతో ఇతను శుద్ధి చేసుకొని నీడలో ఆరబెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిల్ని 12 గంటల సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఈ ఇతనాల్ని 12 గంటల సేపు నానబెట్టుకోమని చెప్పాం కదా వీటిల్ని 12 గంటల తర్వాత నానిన తర్వాత వీటిల్ని ఒక గోత పట్ట తీసుకొని ఆ గోతంలో మూట కట్టి వాటిల్ని మళ్ళీ 12 గంటల సేపు నానబెట్టి నీళ్లు జల్తుండాలి అప్పుడప్పుడు చల్లితే ఈ విధంగా ముక్కు వగిలి ఇట్లాగా తయారవుతాయి అమ్మ వీటిని తీసుకోపోయి నారుమడిలో నారు పోసుకోవాలి నారుమడి దగ్గరికి తీసుకెళ్లి వీటిని నారుమడిలో చల్లుకోవాలి ఎందుకు ఈ విధంగా నాలుగు భాగాలు చేసుకోవాలంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ పడకుండా సమానంగా రావాలి కాబట్టి వీటిని నాలుగు భాగాలుగా చేసుకొని నారుమడికి సమానంగా వచ్చేటట్టు చల్లుకోవాలి ఒక మనం ఇంటి కాడ ఇత్తనాలు అన్ని రెడీ చేసుకొచ్చుకున్నాం కదా మనం ఆ ఇత్తనాలను ఇక్కడ బెడ్ కట్టుకొని నారు పోసుకోవాలి మనం బెడ్ కట్టి నారు పోసుకోవాలంటే 5 అంగుణాల నుంచి 6 అంగుణాల ఎత్తు బెడ్ కట్టుకొని మనం ఈ విధంగా తయారు చేసుకొని నారుమడి చేసుకున్న తర్వాత నారు పోసుకోవాలి అక్క ఇట్లా ఎందుకు చేసుకున్నారు మనకైతే సాధారణంగా చేసుకొని ఇత్తనాలు జల్లుకుంటారు కదా ఇట్లా ఎత్తుగా పోసుకొని ఇట్లా బెడ్ లాగా చేసుకొని ఇంటికిట్లా చేశారు ఇట్లాగేందుకుచేశారంటమ్మా ఇది మనం 8 రోజుల నుంచి 11 12 లోపు నారు వయసులో నారేతేయాలి అందుకనే మనం తీసుకోవడానికి అనువుగా ఉంటదని నారుని కింద నుంచి ఇట్లాగ తీసుకొని చేతిలోకి ఈ నారుని ఒక్కొక్క దగ్గర మనం మార్కర్ ఇస్తారు ఆ మార్కర్ దగ్గర నాటుకోవాలి
అందుకోసమని బెడ్ ఇట్లా ఏర్పరచుకుంటారు ఎత్తుగా. సునీతమ్మ ఇది కొద్దిగా చేసేవే, ఇది ఎంత పొలానికి అయితే వస్తుంది నారుమడి? వదినా ఒక ఎకరా పొలానికి సెంట్ భూమిలో నారుమడి కట్టుకొని నారు పోసుకోవాలి. నాకుండేది 25 సెంట్లు కాబట్టి నేను తక్కువగా కట్టుకొని నారు పోసుకున్నాను. ఈ తక్కువలోనే నా 25 సెంట్లకి సరిపోద్ది. 8 రోజుల నుంచి 12 రోజుల లోపు నారు నాటాలంటున్నావు, అది చాలా చిన్నదిగా ఉంటది కదా, అది ఎట్లా నాటుతారు? ఉమ్మక్క 8 రోజుల నుంచి 12 రోజుల వరకు నారు 3 అంగణాల పొడవు వస్తుంది. ఆ నారుని మనం తీసుకొని మార్కర్ సహాయంతో పొలంలో నాటుకోవాలి. అక్క మనం నేల సదరం చేసి నారు పోసుకుంటాము, ఇప్పుడు మరి ఎరువు వేసి బెడ్ తయారు చేస్తున్నారు ఎందుకని? అమ్మా మట్టి పొరలు పొరలుగా మట్టి ఎరువు పొరలు పొరలుగా ఎందుకు వేసుకున్నామంటే మొక్క బలంగా పెరిగేదానికి ఆరోగ్యంగా ఉండేదానికి ఎరువు భూమిలోకి చొచ్చుకునేదానికి మట్టి ఎరువు పొరలు పొరలుగా వేసుకున్నాం. అమ్మా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నారుమడిలో నీళ్లు నిల్వ ఉండకుండా బక్కపోయి కాలవలో చేరేదానికి ఈ కాలవ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇదిగో ఈ నారు పోసి 12 రోజులైంది, నాటుకోవడానికి ఈ నారు సిద్ధంగా ఉంది. ముందుగా ఏం చేయాలంటే మనం సదరం చేసుకున్న పొలంలో మార్కర్ ని లాక్కోవాలి. ఈ మార్కర్ గుర్తులు పడ్డ చోట నాలుగు మూలలు గుర్తులు పడ్డ చోటే వేరు తెగిపోకుండా ఒక మొక్క లేదా రెండు మొక్కలు జాగ్రత్తగా నాటుకోవాలి. మొక్కకి మధ్య ఖాళీ స్థలం బాగున్న దాని వల్ల గాలి బాగాడి దొంపోటు లేకుండా మొక్క వేపుగా పెరిగేదానికి మంచి అవకాశం. ఇంకో విషయం ఏంటంటే మనం మామూలు పద్ధతిలో వేసుకున్న నారికి 15 నుంచి 25 వరకే పిలకలు వస్తాయి. సీ సాగులో వేసుకున్న వరిని 40 నుంచి 60 పిలకలు ఖచ్చితంగా మనకు వస్తాయి. కాబట్టి పిలకలు అధికంగా వస్తాయి కాబట్టి మనకు దిగుబడి బాగా వస్తుంది. అంతేకాకుండా ప్రతి 6 రోజులకు ఒకసారి ఈ సాళ్ళు మధ్య వేడవి తిప్పుకోవాలి. ఈ వేడవి తిప్పుకున్నందువల్ల ఈ కలుపు మొక్కలంతా చనిపోయి బాగా ఎరువులాగా తయారయ్యి మొక్కకి దుబ్బు కట్టుకునేదానికి మంచి అవకాశం. పంట మొదటి దశ నుంచి మనం తెగుళ్ళని అరికట్టాలంటే ఎంపీఎం పద్ధతిలో కషాయాలు ద్రావణాలు తయారు చేసుకొని పిచికారీ చేసుకున్నట్టయితే తక్కువ ఖర్చుతో తెగుళ్ళని అరికట్టుకోవచ్చు, మంచి ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. మామూలు వరిలో పిలకలు తక్కువ వస్తాయి కాబట్టి దిగుబడి చాలా తక్కువ వస్తుంది. అదే మన సీవురి సాగులో పిలకలు ఎక్కువ వస్తాయి కాబట్టి దిగుబడి బాగా అధికంగా వస్తుంది, గింజ బాగా పుష్కలంగా ఉంటుంది, కాట కూడా ఎక్కువగా బాగుస్తుంది. పంట మొదటి దశ నుంచి రాజనీళ్ళ సూత్రాలు రాజీ పడకుండా పాటించినట్టయితే పంటని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. రైతులందరూ కూడా ఈ సీవురు సాగుని చేసుకొని మంచి దిగుబడిని పొందాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెలుగు సర్ప వారికి నా ధన్యవాదాలు.